నమస్కారం దరహా సభలోకి స్వాగతం శ్రీమాత రేనమ ఎటువంటి దేవతా విగ్రహాలని పూజ గదిలో ఉంచాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ప్రస్తుత కాలంలో రకరకాల వాటితో తయారు చేసినటువంటి విగ్రహాలను మనం చూస్తూ ఉంటాం దేవుడి విగ్రహాలని ప్రస్తుత కాలంలో రకరకాల పదార్థాలతో తయారు చేస్తారు కాగితం కానీ రాయి లోహము ప్లాస్టిక్ సిమెంట్ గాజు ఇలా వివిధ రకాల పదార్థాలతో దేవుడి విగ్రహాలను అయితే తయారు చేస్తారు కానీ వీటిలో కొన్ని విగ్రహాలను మాత్రమే మనం వాడాలి ఇంట్లో విగ్రహాలు ఎప్పుడూ రాయితో చేసినవి కానీ లోహంతో చేసినవి కానీ ఉండాలి రాయితో చేసినటువంటి విగ్రహాలు మనకి దొరకడం చాలా కష్టం కాబట్టి మనకి రాగితో చేసిన విగ్రహాలు వాడచ్చు శక్తి కలిగిన వారు బంగారంతో కానీ వెండితో కానీ ఏర్పాటు చేసుకోవచ్చు ఇక మిగతా పదార్థాలతో తయారు చేసినటువంటి విగ్రహాలని వాడకపోవడమే చాలా చాలా ఉత్తమం అన్నమాట ఎందుకంటే వాటి వల్ల ఉపయోగం అనేది ఉండదు అన్నమాట ఇదేనండి ఎటువంటి విగ్రహాలను పూజ గదిలో ఉంచి పూజించాలి అనే విషయం మీకు గనక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ మీ కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నమస్కారం